ఇంటి పరుల ఇంటికి కోడలుగా రావాలన్నా ఆశ లేకపోతే నేను పరువు కోసం చేసిన పని తప్పు అని అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పింది కదాత. తాళి కట్టకముందే నువ్వేసిన ముసుగు తీసి పారేసింది కదా. పెళ్లి కూతుర్ని నీ కొడుకు లేపుకుపోతే ఆ స్థానంలో కూర్చోవాల్సి వచ్చిందని అప్పుడే అక్కడే చెప్పింది కదా. ఇంటి పరువు నిలబెట్టడం కోసం నేను, తల్లి తండ్రి పరువు నిలబెట్టడం కోసం ఈ కళావతి, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవడానికి కారణమెవరు? నువ్వు, నీ కొడుకు చేసిన ఘనకార్యం వల్లే కదా. అసలు ఇప్పుడు నువ్వు రియాక్ట్ కావాల్సింది నీ కోడలు చేసిన దానికి, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కాదు. నీ కోడలు చేసిన తప్పుకి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని అలగా జనం అంటావేంటి? ఆ హక్కు నీకెక్కడిది? అసలు నీ కోడలి ప్రవర్తనకి, ఈ కళావతి ప్రవర్తనకి సంబంధం ఏమైనా ఉందా? అక్క చెల్లెలని పక్కన నిలబెట్టి చూడు. దుగ్గిరాల వారింటి కోడలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వీళ్ళిద్దరే సాక్ష్యం. చేతనైతే మీ కోడల్ని అదుపులో పెట్టుకోండి, అంతేగాని అక్క చేసిన తప్పులు పక్కన పెట్టి అవకాశం దొరికింది కదా అని చెల్లెల్ని నిందించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుండి ఇలా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడేలా ఈ కళావతి ఒక్క తప్పు చేయలేదు. చేసిందని ఇంట్లో ఒక్కళ్ళతో అయినా చెప్పించు. చెప్పించాత? రే రాహుల్, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి నువ్వే, మగాడివి నువ్వే, మొగుడివి. తీసుకెళ్ళో రా స్వప్న. కృష్ణ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు నన్ను భార్యగా చూడలేను అన్న నా భర్త ఈరోజు అందరి ముందు నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. హాస్పిటల్ విషయంలో నేను సాయం చేశాను కాబట్టి అలా మాట్లాడారు అని అనుకున్నా, కానీ ఈరోజు తను నా తరపున మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేకపోయినా నా తరపున మాట్లాడారు. నా మీద మాట పడకుండా ఆయన అడ్డుగా నిల్చున్నారు. ఆయన నన్ను భార్యగా చూడలేను, ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన రోజు ఆయనతో మన మధ్య పడిన బ్రహ్మముడిని ఎవరు విడదీయలేరు అని చెప్పాను. కాని నా మనసులో ఎక్కడో చిన్న అనుమానం ఉండేది, ఆయన మారుతాడా, నన్ను భార్యగా అంగీకరిస్తాడా అని. కానీ ఈరోజు ఆయనలో వచ్చిన మార్పు చూశాక నాలో ఆశ మొదలైంది. త్వరలోనే అందరి ముందు నేనే తన జీవిత భాగస్వామిని అని ఒప్పుకుంటారు అన్న నమ్మకం కలిగింది.
ఇదంతా నీ వల్లే కృష్ణ. ఇంత చేసిన నీకు నేనేం చేయగలను? కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప. థ్యాంక్స్ కృష్ణ, థ్యాంక్ యూ.